చంపాలని చూశారు. అందులో రాజద్రోహం ఏముంది? నేను చేసిన దాంట్లో ఏదన్నా రాజద్రోహం ఉందా? రోజు ఓపెన్గా పబ్లిక్లోనే మాట్లాడుతున్నాను, అందులో రాజద్రోహం ఎక్కడుంది? అయినా ఇప్పుడు రాజద్రోహం ఏంటండి? అది రాజద్రోహం కేసు సుప్రీంకోర్టులో కూడా మన జస్టిస్ చంద్రచూడ్ గారు క్లియర్గా చెప్పారు. ఇట్స్ ఎ యూజ్లెస్ సెక్షన్, దట్ సెక్షన్ హ్యాస్ టు బి రిపీల్డ్ అని సాక్షాత్తు సుప్రీంకోర్టే చెప్పింది. ఆ రిపీల్ సెక్షన్లో కేవలం వీళ్ళ వ్యక్తిగత కక్షల కోసం వాళ్ళని ఎవరన్నా వ్యతిరేకిస్తే వాళ్ళ లంచాల్ని మధ్యలో కొన్ని వేల కోట్లు తినేస్తున్నారు, ఇసుకలో కొన్ని వేల కోట్లు తినేస్తున్నారు. అమ్మఒడి ఆవోడి ఈవోడి అని చెప్పి అది మద్యం ద్వారా లాగేసి ఈ 7 లక్షల కోట్ల అప్పు మనం టచ్ చేయమంటే కనీసం అందులో 1 లక్ష కోట్లు మా ప్రభుత్వ పెద్దలు తినేశారంటే అతిశయోక్తి లేదు. 20 వేల కోట్లు ఇంకా కాంట్రాక్టర్లకు బాకీలు అలాగే ఉన్నాయి. ఇది ప్రశ్నిస్తే అది రాజద్రోహమా? రాజు చేసిన ద్రోహాన్ని ప్రశ్నిస్తే అది రాజద్రోహమా? ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఇదే ప్రజాస్వామ్యం. రాచరికంలో కూడా ఇంత దరిద్రంగా పరిపాలించిన రాజు ఎప్పుడూ లేడు. రాచరికంలో కూడా ఇది కేవలం రాచరికాన్ని మించి ఆటవిక పాలన, రాచరిక రోజుల్లో కన్నా ముందు ఆటవిక పాలన ఉండేది. అటువంటి ఆటవిక పాలన తలపిస్తున్నాడు మా ఎదురింటి సందింటి జగన్మోహన్ రెడ్డి. చూడాలి ఇప్పుడు ముఖ్యమంత్రి కోర్టుకారాను వచ్చారా 2 సంవత్సరాల్లో ఆ జడ్జి జడ్జిమెంట్ ఎవడు? నేను ముఖ్యమంత్రిని, ఖర్చు అయిపోతుంది 60 లక్షలు అవుతుంది అంటే ఎగ్జామ్షన్ ఇస్తారా? ఏ చట్టంలో ఉంది? అడిగినాడు సిగ్గుండక్కల్లా. 40 రోజులు అయింది జడ్జిమెంట్ పెండింగ్. ఏం చెప్పాలి? ఈ వ్యవస్థనే ముఖ్యమంత్రి లోపమా? న్యాయస్థానాల లోపమా? చెప్పండి న్యాయస్థానాన్ని. ముఖ్యమంత్రి కాబట్టి దోషుకున్నా పర్వాలేదు, దాచుకున్నా పర్వాలేదు అని చెప్పనండి. కోర్టు కదండి ఒక్కలేదు అని చెప్పనండి. ముఖ్యమంత్రి కోర్టు కదండి అవడా? నేనేమో ఆయన పిలిచినప్పుడు 12 రోజుల్లో రావాలా? అసలు ముఖ్యమంత్రి అయితే నేను ఎంపీ కదా? ఏంటిది ఈ దారుణం? ప్రశ్నిస్తే రాజద్రోహమా? పోటీ చేస్తానంటే నేను నేను పీకేద్దాం అనుకుంటున్నాను, వీడు పిరుకోడు అంటారా? అరే ఇంత దారుణంగా మాట్లాడితే పిరుకోడు అంటే నీకు నోరాలు వచ్చిందిరా మీకు? దానికి మళ్ళీ కొంతమంది మీడియా ఛానల్స్ ఇక ఇక్కడ కూడా ఉన్నావు, కొన్ని వాళ్ళు చెప్పిందే రాస్తారు, వాళ్ళు చెప్పిందే చెప్తారు. రఘురామకృష్ణరాజు భయపడిపోయాడు, రఘురామకృష్ణరాజు రాజీనామా భయపడిపోయి రాజీనామా చేస్తున్నాడు. భయపడిన రాజీనామా ఎందుకు చేస్తా అండి? సంసార్గా మీ మీద పోటీ చేస్తాను నెగ్గుతాను రా, తొడవడి చెప్తున్నాగా. భయపడితే కొడతారా తోడా? భయపడితే మీదకి వచ్చి పోటీ చేస్తారా? సిగ్గుండాలి మాట్లాడేవాడికి. ఏం బలి ఫాటికి? ప్రజల కోసం, రాజధాని కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రజల ఆత్మహత్యలను ఆపడం కోసం అమరావతి రైతులు త్యాగాన్ని చంచలాగించారు. ఎక్కడ ఉండాలి రాజధాని? హైకోర్టు ఏమో కర్నూలులో ఉంటుందా? సెక్రటేరియట్ ఏమో అక్కడ ఉంటుందా? అసెంబ్లీ ఏమో ఇక్కడ ఉంటుందా? ఈ దారి ఖర్చులకు అయిపోతారు. కొన్ని తిరగాలంటే రోడ్లు లేవు, ఈ లేఅవుట్లు వేస్తాడంట. రోడ్లు ఎలా బాబు ఉందంటే లేఅవుట్లు వేస్తాడంట. లేఅవుట్లు అమ్ముకుంటా అంట, చేపలు అమ్ముతా అంట, రొయ్యలు అమ్ముతా అంట, పులివెందులకి రొయ్యలు కావాలంట. ఇంకేంట్రా బాబు నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయంటే ఏ పెరిగిపోతే పెరిగింది సీపుగా సినిమా చూపెడతానంటాడ. 5 రూపాయలకు సినిమా చూపెడితే నిత్యావసర వస్తున్న ధరలు ఏమవుతాయి? ఫోకస్ చేయవలసింది దాని మీద, సినిమా టికెట్ల మీద. ఏ సినిమా చూడకపోతే ప్రజలు చచ్చిపోతారా? కూరగాయల రేట్లు పెరిగితే ప్రజలు ఇబ్బంది పడతారు, పెట్రోల్ రేట్లు పెరిగితే ప్రజలు ఇబ్బంది పడతారు. ఇసుక ఆకాశంలో ఉంది, సిమెంట్ ఆకాశంలో ఉంటే ఎవరు ఇల్లు కట్టుకోకపోతే కార్మికులు ఇబ్బంది పడతారు. రొయ్యలు తినేవాడు, చేపలు తినేవాడు, సినిమాలు చూసేవాడు కావాలరా నీకు? ఇదే నీ ప్రయారిటీస్. ఈ ప్రయారిటీస్ ఎలా ఉంటే తప్పు అని చెప్తే అది రాజద్రోహమా? ఎలా రాజద్రోహం అవుతుంది? కడుపు పండున్న ప్రజల ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నా, మాట్లాడుతాను కాబట్టి మేరు రాట్లేవాలా? కొన్ని 100ల మంది ఫోన్ చేసి మా వాణి మీరు వినిపించండి, మేము ఇలా అన్యాయం అయిపోతున్నాం. ఉద్యోగస్తులు ఇవాళ సచివాలయ ఉద్యోగస్తులు రోడ్డు ఎక్కారు, బెదిరించారు, బాగా ఉన్నారు, చేస్తున్నారు స్ట్రైకు.
ఏం చేస్తారు? టీఆర్సీ మాకు వద్దు, మా ఐఆర్ మాకు చాలు అని ఇవాళ ఉపాధ్యాయులు రోడ్డు ఎత్తారు. ఎక్కడైనా ఇంటరిమ్ రిలీఫ్ కన్నా ఫైనల్ రిలీఫ్ తక్కువ ఉంటుందండి. ఇండిపెండెంట్ ఇండియాలో అసలు ఎప్పుడైనా చూసారా ఇటువంటి మధ్యమాన చర్య? ప్రశ్నిస్తే రాజద్రోహం, రేపు ఇది ప్రశ్నిస్తే టీచర్లు రాజద్రోహులు అవుతారు, సచివాలయ సిబ్బంది రాజద్రోహులు అవుతారు. వాళ్ళు మోసం చేయలేదా? ఏ ఒకేసారి అందరూ పరీక్షలు అయిన తర్వాత పెడతారా? ప్రొబేషన్ పెట్టారు, పరీక్ష పెట్టి పరీక్షలో పాస్ అయిన వాళ్ళనే తీసుకున్నారు. ఒక ప్రొబేషన్ పీరియడ్ పెట్టారు, పర్మనెంట్ చేయాలి. పర్మనెంట్ చేయాలంటే మళ్ళీ పరీక్ష పెట్టాలి. పరీక్ష పాస్ అయిన వాళ్ళు పాస్ అయ్యారు, అందరూ పాస్ అయిన లోపు మేము ఎలా పెడతాం అని సాక్షులు కారుకూతలు. అందరూ పాస్ అవ్వకుండా కొందరికి వేస్తే మరి మిగిలిన వారు బాధపడతారు కదా, వారి బాధ చూడలేము అని అందరూ పాస్ అయ్యేదాకా అంట. ఎవరో ఒకరు మిగిలిపోతాడు, 10,000 పడతాడు పాస్ అవ్వాలంటే. పాస్ అయ్యేదాకా ఎవరికి ఎవరా? ఏంటిది మంచి చెడ్డ ఒక వ్యవస్థను నువ్వు తీసుకున్నావు, తీసుకున్నప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకో. ఆ 15,000 రూపాయలు పర్మనెంట్ చేస్తే 30,000 అవుతుంది కాబట్టి, ఇక్కడ డబ్బులు లేవు కాబట్టి ఆపేస్తావా? ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అన్ని పథకాలు కట్టు, ఇచ్చే 15,000 కన్నా ఆ పథకాల్లో బెనిఫిట్ వాళ్ళకి ఎక్కువ ఉంది, అందరికీ కలుపుకుంటే ఆపేశారు. ఎక్కడ చూసినా, ఎక్కడ చూసినా అన్యాయం, దారుణం, అరాచకం సాక్షి పేపర్లో మటుకు ప్రతిరోజు ఏదో వంకతో సెంట్రల్ గవర్నమెంట్ స్కీములన్నిటికీ స్టిక్కర్లు వేసేసుకుని ఇలా స్టిల్ ఇచ్చేసి ప్రతిరోజు అడ్వర్టైజ్మెంట్, ఆ సాక్షి పేపర్ నడిచేది అంతా ఈ అడ్వర్టైజ్మెంట్లతో నడుస్తుంది. ఏంటి దోపిడి? సరే నిన్న ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఇష్యూ చూసాం, జగన్మోహన్ రెడ్డి కంపెనీలో 1,200 కోట్లు పెట్టుబడి పెట్టారు. దానికి ఎస్ కొంతమంది ప్రతిపక్షాలు కంగారు పడుతున్నాయి, కంగారు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ చూసేది ఏంటంటే అందులో పెట్టుబడి పెట్టిన వాడు వైట్ పెట్టాడా బ్లాక్ పెట్టాడా అనేది వాళ్ళు చూస్తారు. సపోజ్ ఒక ఇండియా సిమెంటో లేకపోతే ఇంకొకడో డబ్బులు పెట్టాడనుకోండి. లక్ష్మీనారాయణ గారు పెట్టిన సిబిఐ కేసు ఏంటంటే ఆ పెట్టుబడి వీళ్ళకి ఇవ్వాల్సిన లంచాన్ని అంతంత ప్రీమియం వేసి పెట్టుబడిగా పెట్టాడు అని చెప్పి సిబిఐ కేసు పెట్టింది. ఈ కేసుకి ఆ ఇన్కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్ ఆర్డర్కి ఎటువంటి సంబంధం లేదు. ఇన్కమ్ ట్యాక్స్ చూసేది ఏంటంటే ఆ పెట్టుబడి పెట్టిన వ్యక్తి వైట్ అమౌంట్ పెట్టాడా, ఆ సోర్స్ అతనికి ఉందా లేదా అనేది ఇన్కమ్ ట్యాక్స్ వాడు చూస్తాడు తప్ప క్రిమినల్ యాంగిల్కి వాళ్ళకి సంబంధం లేదు. ఇక్కడ ఏదో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుకో మాకు ఇన్కమ్ ట్యాక్స్ వాడు అదంతా లెజిటిమేట్ అన్నాడు అంటే దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. లంచం లంచమే, రూపాయి లేకుండా ఈ పెద్ద పోటీగాడు వచ్చాడని చెప్పి ఆ పేపర్లో 300 రూపాయలు 400 రూపాయలు ప్రీమియంకి, ఊరు పేరు లేని పేపర్కి ప్రీమియం పెట్టేసి 1,200 కోట్లు ప్రీమియం ఇచ్చేశారా? ఎందుకు ఇస్తారు? లంచం లంచమే, అది సపరేట్గా తేలుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ వాడు చూసేది ఆ పర్టికులర్ కంపెనీకి సోర్స్ ఉందా లేదా అనేదే చూస్తారు తప్ప మిగిలింది వాళ్ళు చూడరు. సో పారలల్గా మరి దానికి అప్పీల్స్ ఉంటాయి, అది ఏమవుతుంది అన్నది చూద్దాం. ఎందుకంటే వ్యవస్థలు మేనేజ్ చేయడంలో మా జగన్మోహన్ రెడ్డిని మించిన వాడు ఎవరూ లేరు. కోపం వస్తే